ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై మన కొరకు ప్రభు ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము 20వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదునుగాక. ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును దేవుడు ఈరోజు మన కొరకు ఇస్తా ఉన్నారు. మనము గొప్ప దేవుని కలిగి ఉన్నాం. గొప్ప దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా మనం ఉన్నాము. మన ప్రతి అవసరతను మనకంటే ముందుగా ఎరిగినటువంటి దేవునిని మనము ఆరాధిస్తున్న వారంగా మనం ఉన్నాం. దేవుని వాక్యం దేవుని బిడ్డలారు, ఈరోజు ప్రభువారు మనకి ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నీ కోరిక ఏదైనా, నీ ఆలోచన ఏదైనా, నీ ఆశ ఏదైనా, నీవు ఆయన ఎందు నమ్మిక ఉంచగలిగితే, నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగినట్లయితే, నీ దేవుడు నీ కొరకు ఆ గొప్ప కార్యము చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం దేనినైతే ప్రభుని అడుగుతూ ఉన్నామో అది నా దేవుడు నా కొరకు చేయగలడు అనేటువంటి నమ్మకం మనకు కావాలి, విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం లేకపోయినట్లయితే మనం దేవుని యొద్ద నుండి ఏ కార్యమును పొందలేం. మనము దేవుడు మెచ్చుకోగలిగినంత విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే అసాధ్యమైన వాటిని మన కొరకు ఆయన సాధ్యము చేస్తారు. విశ్వాసము ద్వారా ఎంతటి గొప్ప కార్యములనైనా మనము దేవుని యొద్ద నుండి పొందుకోగలం అన్నాడు కదా. నీ కోరికను నేను సిద్ధింపచేస్తాను, నీ కోరికను నెరవేరుస్తాను, నీ ఆలోచన యావత్తును నేను సఫలము చేస్తాను. ఎంతమంది ఈ వాగ్దానాన్ని ఈరోజు నమ్ముతున్నారు? నేను ఏదైతే నా ప్రభువుని అడిగాను అది నా దేవుడు నాకు ఇవ్వగలడు అని నీవు నమ్మగలిగినట్లయితే, విశ్వాసం ఉంచగలిగినట్లయితే ఆ కార్యమును, ఆ మంచి పనిని ప్రభువారిని కొరకు జరిగించి మిమ్మలను మీ హృదయములను సంతోషపరుస్తారు. ఈ శ్రేష్టమైన వాగ్దానం ఈ దినమంతట్లో మన ప్రభువారు మన కొరకు నెరవేర్చి ఆశీర్వదించుదిగాక. You.